నంద్యాల జిల్లా ఆలగడ్డలోని రోటరీ ఆరోగ్య వేదిక వద్ద ఆదివారం నిర్వహించిన యోగా ఏరోబిక్స్ శిక్షణ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా జడ్జి అహోబిల మఠం స్పెషల్ ఆఫీసర్ కాశీబట్ల శివప్రసాద్ పాల్గొని క్రీడాకారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు మారుతున్న జీవన శైలి ఆహార అలవాట్లు ప్రధానంగా ఆరోగ్యం పట్ల ప్రభావితం చేస్తాయని తెలిపారు. యోగా అనేది అతి ప్రాచీనమైన ప్రక్రియ అని, మహర్షులు మునులు యోగాతోనే రాణించగలిగారని చెప్పారు. రోటరీ ఆరోగ్య వేదిక వద్ద ప్రతి ఆదివారం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రాంగోపాల్ రెడ్డి చేస్తున్న కృషిని విశ్రాంత జిల్లా జడ్జి శివప్రసాద్ అభినందించారు. ఇంత ఎక్సర్సైజ్ కి అసలు అవసరం ఏంటి? అవసరం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ లో మనం చాలా ఉండకూడనివి తప్పనిసరి చేసుకున్న జీవితం నడుపుతున్నాం. మనం మన తల్లిదండ్రులు మన యొక్క పూర్వీకులు కనీసం చిన్న ఫ్యాన్ కూడా లేకుండా జీవితాలు గడిపారన్న విషయం మనం మర్చిపోకూడదు. ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ వచ్చిన తర్వాత మన జీవితాన్ని మనమే నరకప్రాయంగా తయారు చేసుకొని ప్రతి ప్రదేశంలో కూడా ఏసీ లేకపోతే నేను 5 నిమిషాలు ఉండలేననే స్థితికి మన శరీరాన్ని మనమే మార్చేసుకున్నాం. అంటే ఒక రకంగా మనం అనారోగ్యాన్ని రోజువారీ కొనుక్కుంటూ దానికి అవసరమైన పరికరాలను కూడా కొనుక్కుంటున్నాం. ఇది లైఫ్ స్టైల్లో ఉన్న సమస్య, ప్రాథమికమైన సమస్య. మీ ఆరోగ్యం బాగుందా లేదా తెలుసుకోవడానికి 2-3 చిన్న సూచనలు మీరు ఆలోచించుకోండి. కుర్చీ లేకుండా నేల మీద కూర్చొని పద్మాసనం వేసుకోగలిగితే మంచిదే, వేసుకోలేకపోతే కనీసం కూర్చొని ఎటువంటి సపోర్ట్ లేకుండా, వేళ్ళు సపోర్ట్ లేకుండా అలాగే మీరు లేవాలి. ఉదాహరణ చూపిస్తాను మీకు.